పెద్దపల్లి స్ఫూర్తి దివ్యాంగుల కేంద్రంలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు. దివ్యాంగులకు అల్పాహారం ఏర్పాటు చేసి మొక్కలు నాటిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. హనుమంతుడిపేట తుర్గల మద్దుకుంట పెద్దకరవుల గ్రామంలో రేపే శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం. వేలాదిగా తరలి వచ్చి అమ్మవార్లను దర్శించుకోనున్న భక్తులు. పెద్దపల్లి మున్సిపల్ పదోవాడ రంగంపల్లిలో తడి పొడి చెత్త ప్లాస్టిక్ ను వేరు చేసే విధానంపై ప్రజలకు అవగాహన కలిగించిన మున్సిపల్ చైర్పర్సన్ కమిషనర్ కౌన్సిలర్ ఇంటింటికి 2 డబ్బాలు 1 సంచి పంపిణీ. పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ను కలిసిన విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం నాయకులు కార్పొరేషన్ రుణాలు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పించాలని విజ్ఞప్తి. పెద్దపల్లి బస్టాండ్ వద్ద టీఆర్ఎస్ శ్రేణుల అన్నదానం. సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు 3 రోజుల పాటు నిర్వహిస్తామని వెల్లడి. పెద్దపల్లి విద్యుత్ శాఖ ఎస్సీ కార్యాలయంలో బీజేపీ నాయకుల వినతి పత్రం. వినియోగదారులపై వేస్తున్న డెవలప్మెంట్ ఛార్జీల భారాన్ని తొలగించాలని విజ్ఞప్తి. భూసేకరణ కేసుల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యంపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం. పెండింగ్ భూసేకరణ కోర్టు కేసుల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని ఆదేశం. పెద్దపల్లి మున్సిపల్ 19వ వార్డులో సీసీ రోడ్ నిర్మాణ పనులు ప్రారంభం. 6 లక్షల రూపాయల డిఎంఎఫ్టి నిధులు కేటాయించిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన బెక్కెం ప్రశాంత్. రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదినం సందర్భంగా జూలపల్లి మండల కేంద్రంలో అన్నదాన కార్యక్రమం. కేసీఆర్ జన్మదినం సందర్భంగా రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. ధర్మారం మండల కేంద్రంలో కేసీఆర్ జన్మదినం పురస్కరించుకుని రోగులకు పండ్లు బ్రెడ్ల పంపిణీ. 3 రోజుల పాటు జన్మదిన వేడుకలు నిర్వహిస్తామన్న టీఆర్ఎస్ నాయకులు.